వ్యూహం కోసం చాలా ఎదురు చూసినట్టున్నారు, వ్యూహం వెళ్ళిపోతుంది. ఏ సినిమా అయినా వెళ్ళిపోతున్నా, వ్యూహం కోసం ఏదైనా వెళ్ళిపోతుంది. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి మేము అది సినిమా స్టార్టింగ్ నుంచి సినిమా చూస్తూ ఉంటాం. ఏది ఓపెనింగ్ షార్ట్ నుంచి తను షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి మాకు సినిమా ఒక సాంగ్ సీక్వెన్స్ లేదు, ఒక ఫారిన్ లొకేషన్ లేదు, పక్క అసలు తెలుగు వారి చిత్రం అంటే వ్యూహం. ఏం నచ్చింది మీకు అంతా? అదే తెలుగు వారి చిత్రం, సాంగ్ లొకేషన్స్ అవన్నీ మన వేరే సినిమాలో ఉంటాయి కదా ఇక్కడ. కాబట్టి ఈ సినిమాలో అంటే తీసేవారు తెలుసు కదా ఎలా తీస్తారు రియాలిటీ. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు ఏం తెలుసు? జగన్ మాకు పాలిటిక్స్ అసలు తెలియదు, కానీ ఆయన ఓదార్పు యాత్ర, ఆయన పట్టుదల, ఆయన ప్రజలతో మాట్లాడే విధానం, ఆయన కష్టం, భారతీ గారి సలహాలు తీసుకోవడం, ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం, సినిమా ద్వారా తెలియదు, బయట అసలు తెలియదు సినిమా ద్వారా తెలుసుకోవడం. సినిమా నేను ట్రైలర్ చూసాక బయట కూడా గమనించడం స్టార్ట్ చేశాను, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు తెలుస్తుంది. అదే కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ లో కొంచెం ఆవిడకి ఇచ్చే ఇంపార్టెన్స్ అర్థం అవుతుంది. అస్సలు తెలియదు. రామగోపాల్ వర్మ గారి మంచి ప్రేమ కథా చిత్రం, ప్రేమ కథా చిత్రాలు తీసారు, అన్ని తీసారు. ఆయన ఎప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనౌన్స్ చేశారు, నేను ఇప్పటి నుంచి కమర్షియల్ సినిమాలు కాదు డిఫరెంట్ జానర్స్ లో తీస్తాను. చెప్తే వినడాలు అవన్నీ ఉండవు, ఆసక్తి చెప్పం కూడా. సినిమాలోనా అన్నీ కాబట్టి అన్ని సపోర్ట్ చేసేస్తున్నారు, అన్ని నచ్చేస్తాయి అనే ఫీలింగ్ ఉంటుంది. అదే కదా మీ ప్రాబ్లం, నాకు అర్థమైంది, మీ కళ్ళలో కనిపిస్తుంది చాలా క్లియర్ గా. ప్రాబ్లం కాదు, అదే ఏంటి ఇవ్వడానికి ఏదైనా నచ్చేస్తుంది అన్నయ్య చేస్తే అని బాధ మీకు, నాకు అర్థమే. ఇప్పుడు అన్నయ్య అయ్యాడు కాబట్టి నేనేం చేయలేను, కానీ అన్నయ్య కాకపోతే ఇంకా చాలా ఎక్కువ ఉంది, ఎక్కువ ఉండేదంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్కువ ఉండేది. ఇప్పుడు నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ నాకు ఏం సంబంధం, నాకేమి బంధుత్వాలు స్నేహాలు, స్నేహం ఉంది బంధుత్వాలు ఏం లేవు. అప్పుడు ఎందుకు ఇష్టం, విషయం ఉంది నాకు ఇష్టం ఇక్కడ కూడా అంటే. కానీ ఇంకా నమ్మకపోతే నేను ఏం చేయను. అన్నయ్య కాబట్టి గుడ్డిగా ఇష్టపడటం అనే కాన్సెప్ట్ని మా ఇంట్లో స్పెషల్గా రామ్ గోపాల్ వర్మ ఫ్యామిలీకి ఉంటుందని మీరు అందరూ అనుకుంటే నేను ఏం చేయలేను. నేను చూస్తాను ప్రతిదీ, అది చెప్పాను అదే పనిలో ఉంటాను నేను. అంటే పంపుతారు అంటే స్వప్న అది చాలా కాన్సన్ట్రేట్ చేసి చూస్తే ఒక్కొక్కళ్ళు దాంట్లో 100 అర్థాలు ఉంటాయి, అర్థాలు పరమార్థాలు బోల్డ్ ఉంటాయి. చూసి చూసి మళ్ళీ విని ఇంటర్వ్యూస్ కూడా మళ్ళీ మళ్ళీ వింటుంటే ముందు ఫస్ట్ టైం విననే కూడా దొరుకుతూ ఉంటాయి. నువ్వు మధ్య మధ్యలో నువ్వు చేసే హాస్యం చాలా బాగుంటుంది, సునిశిత హాస్యం ఇంత సీరియస్ దాంట్లో చాలా అమేజం. కానీ ఏ ఇంటర్వ్యూ యానిమల్ కానీ, యానిమల్ చాలా సీరియస్ కదా, చాలా బాగా హ్యాండిల్ చేస్తారు మీ ఇద్దరు. యానిమల్ లాంటి ఇంటర్వ్యూ కూడా ఎంజాయ్ చేస్తాం. అనిమల్ సినిమా చూసిన చూసి చప్పట్లు కొట్టిన వర్మ గారు, అలాగే మరొక సినిమా గురించి చాలా అసలు అబాక్కై రాసిన వర్మ గారు, కేరళ స్టోరీ, కేరళ స్టోరీ ఇలాంటి అనేక సినిమాలపై పెద్ద పెద్ద సినిమాలపై కామెంటరీ చేసిన వర్మ గారు, ఆ జానర్స్ అవి ముట్టుకోకుండా తనకి ఇష్టమైన జానర్స్ తీస్తారు, దాని గురించి కామెంట్ అన్ని జానర్స్ తీస్తాడు, చాలా సీరియస్ కూడా తీసాడు పొలిటికల్. అప్పుడప్పుడు అమరాజ్యంలో కడప బిడ్డలు తీశాక మధ్యలో వేరే కూడా డేంజరస్ తీశాడు, లడ్కీ తీశాడు, అవన్నీ చాలా జానర్స్ తీశాడు చాలా ఇయర్స్. మళ్ళీ ఒక 4 ఇయర్స్ తర్వాత పొలిటికల్లోకి వచ్చాడు. లక్ష్మీ ఎన్టీఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు అమరాజ్యంలో, అమరాజ్యంలో తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుని అసలు సినిమాలు తీసేస్తాడు కాబట్టి మళ్ళీ ఎప్పుడో అప్పుడు వస్తుంది కదా, ఎక్కువ తీస్తాడు కదా.